సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పరస నర్సయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. గ్రామ ప్రథమ పౌరుని ఎన్నికల సర్పంచ్ ఎన్నికల భాగంగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తెరాస అభ్యర్థులను గ్రామ సర్పంచ్గా ఎన్నుకొని గ్రామ అభివృద్ధికి మరియు గ్రామ సంక్షేమానికి గ్రామంలో గల ప్రజలకు జరిగే ప్రతి ఇబ్బందికి ఇప్పటికీ వెన్నంటి ఉండే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని గ్రామ అభివృద్ధిలో కృషి చేయాలని దుబ్బాక నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాను. ఇంతకుముందు 60 ఏళ్ళ నుంచి జరిగిన అభివృద్ధి 4.5 టీఆర్ఎస్ పాలనలో కమ్మర్పల్లి చాలా అభివృద్ధి చెందింది. సీసీ రోడ్లు కానీ, మిషన్ కాకతీయ కానీ, కుంటలు కానీ, మిషన్ భగీరథ కింద 90% ఇంటింటికి నీళ్ళు ఇవ్వగలిగినాం. ఈరోజు తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కమ్మర్పల్లి గ్రామం పరస నర్సయ్య గారి ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నా కుటుంబము నేను ఇట్లా బోధన చేసుకొని పెంపు చేసుకుని నేను తీసుకురావాలను తీసుకొచ్చి మా ఊరిని బాగు చేస్తానని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మన టీఆర్ఎస్ తరఫున రామలింగారెడ్డి గారి ఆశీస్సులతో ఈ నర్సయ్యను బావిలో దించడం అన్ని వర్గాలు అన్ని కుల సంఘాల వారు కూడా ఆమోదించి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు భారీ బహిరంగ